Welcome to NN1 News. Nen Jagadish bulletin lo munduga headline. Third wave nepathyamlo Velduthi mandalamlo Gurukulamlo jagrattalu. Homeopathy mandulu istunnattu telipina principal. Visakha jilla cab driverla deena sthiti. Tama samasyalanu theerchalani prabhutvaniki vinati. టీడీపీ నేత వంతల రాజేశ్వరి ఆధ్వర్యంలో విఆర్పురంలో భారీ ర్యాలీ. ఎంఆర్ఓకి వినతి పత్రం. గజ్వేల్ దళిత గిరిజన సభలో దుమ్ము దులిపిన రేవంత్ రెడ్డి. దమ్ముంటే గజ్వేల్ కు రావాలని టీఆర్ఎస్ నేతలకు సవాల్. ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని గురుకులంలో చదువుతున్న విద్యార్థులకు కోవిడ్ నిబంధనల ప్రకారం భౌతిక దూరాన్ని పాటించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ విద్యార్థుల సోషల్ డిస్టెన్స్ మరియు ఉదయాన్నే కరోనా టెంపరేచర్ చూస్తున్నామని, కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, చేతులను సబ్బు లేదా శానిటైజర్తో తరచూ శుభ్రం చేసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ రాకుండా ముందు జాగ్రత్తగా విద్యార్థులకు హోమియోపతి మందులు ఇస్తున్నట్లు ప్రిన్సిపల్ సునీత తెలియజేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణంలో శుక్రవారం జరిగిన దళిత గిరిజన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి గర్జించారు. తన స్పీచ్తో టీఆర్ఎస్ నేతలను దుమ్ము దులిపారు. గజ్వేల్లో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభలో రేవంత్ పాల్గొని పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. దమ్ముంటే గజ్వేల్కు రావాలని టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఇసుక వేస్తే రాలనంత జనం గజ్వేల్ సభకు పోటెత్తారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదేనని, రాష్ట్రం వచ్చాక కాంగ్రెస్కు కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు 4% రిజర్వేషన్, విద్యా ఉద్యోగాల్లో ఇస్తే 12% ఇస్తామని కేసీఆర్ చెప్పి 7 ఏళ్ళు గడుస్తున్నా ఇవ్వలేదని అన్నారు. 19 నెలల్లో సోనియమ్మ రాజ్యం వస్తుందని, పంజాగుట్ట సర్కిల్లో 25 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగుల కోసం పరేడ్ గ్రౌండ్ లో ధర్మయుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజలు మల్లికార్జున ఖర్గే గారు, అట్లాగే కార్యదర్శి గారు అయినటువంటి మాణిక్యం ఠాకూర్ గారికి ఉదయపూర్ గారు స్వాగతం చెప్తూ, మరి ఎక్కువ సమయం తీసుకోకుండా వాళ్ళు వాస్తవంగా ఏది ఇచ్చలేదో, 10 లక్షలు అంటే సమాజంలో నిరుపేద వర్గాలే అందరికీ 10 లక్షలు కేటాయింపజేయాలి. అదిపై కేవలం ఎన్నికలు జరుగుతున్నటువంటి హుజామాబాద్ నియోజకవర్గానికి పరిమితమయ్యే విధంగా మీరు కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పని విశాఖ జిల్లాలో క్యాబ్ డ్రైవర్లు వాళ్ళ సమస్యలను వినిపించడానికి మీడియా ముందుకు వచ్చారు. ఆన్లైన్లో తిరుగుతున్న క్యాబ్లు రోజుకి 1000 రూపాయలు సంపాదించడం కష్టంగా ఉందని, డీజిల్ రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయని, ఇలాంటి సమయంలో మాకు ఇప్పుడు పోలీస్ వారు ట్రాఫిక్ చలానాలతో చాలా ఇబ్బంది పెడుతున్నారని, మేం కష్టపడి సంపాదించిన సొమ్మంతా ట్రాఫిక్ చలానాలకి కట్టడానికే సరిపోతుందని, డబ్బులు లేక ఇళ్లు గడవడమే కష్టంగా ఉంది, ఈఎంఐలు ఎలా కట్టాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్యాబ్ డ్రైవర్లకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు మని మీడియా ద్వారా తెలియజేశారు. నా పేరు రాము అండి, నేను ఆన్లైన్ క్యాబ్ డ్రైవర్ అండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే, సీఎం గారు మాకు 10000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. దానికి మేము చాలా సంతోషించాము. కాకపోతే ఈ సంతోషంలోనే కూడా ఇప్పుడు పోలీసు వారు వచ్చి చలాన్లు విధిస్తున్నారండి, చాలా చలాన్లు. ఆ 10000 వచ్చేసేమొచ్చి సంవత్సరంలోనే కట్టుకోవడం జరుగుతుంది. మరి మాకైతే 1 రూపాయి కూడా మిగలడం లేదు. మరి ఆ సీఎం గారు ఇచ్చే సంతోషంలోనే ఇదంతా వెళ్ళిపోతుంది. మరి ఈ ఓలా ఊబర్లో మేము తిరుగుతున్నాం, ఎక్కడ పార్కింగ్ కూడా లేదు, నో పార్కింగ్లు అని. మరి ఎక్కడ పడితే అక్కడ చలాన్లు విధిస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఈ రీసెంట్గా ఇప్పుడు బ్లాక్ ఫిల్మ్ అని చెప్పి, లేకపోతే ఏదో లైట్లు పెట్టుకున్నారని చెప్పి, ఇవన్నీ ఓన్లీ ట్యాక్స్ బోర్డుల వల్ల ఆపి మమ్మల్ని కొంచెం ఇబ్బందికరంగా చేస్తున్నారండి. ఇప్పుడు దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము.
కాకపోతే ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం అండి, మాకు మీరు 10,000 ఇవ్వొద్దండి, 20,000 ఇవ్వొద్దండి, మాకు ఈ రోడ్డు మీద తిరిగే బతుకులు కాబట్టి కొంచెం మాకు సపోర్ట్ చేసి కొంచెం మమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెట్టకుండా మా వృత్తికి మేము న్యాయం చేసినట్టుగా చేయండి. ఎందుకంటే మేము ఉదయం 6 బయలుదేరి సాయంత్రం 8:10 చేరుతాం అండి. మేము రాత్రిపాగలో డ్యూటీ నిర్వహిస్తాం, అయినా కూడా మాకు 1,000 రూపాయలు 500 రూపాయలు డీజిల్ పోగా మీకు మిగులుతున్నాయి. దాంట్లో కూడా 1,035 రూపాయలు కూడా ఇప్పుడు విధించడం కూడా మాకు కట్టడం చాలా కష్టంగా ఉంది. మరి దాన్ని ప్రభుత్వం వాళ్ళు కొంచెం ఆలోచించి మాకు న్యాయం చేస్తారని నేను మనవి చేసుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. టీడీపీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రంపచోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంతల రాజేశ్వరి ఆధ్వర్యంలో విఆర్పురం మండలంలో భారీ ర్యాలీతో బయలుదేరి ఎంఆర్ఓ కార్యాలయం చేరుకుని రైతు సమస్యలపై వినతిపత్రం ఎంఆర్ఓకి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. జర్నలిస్టుల బస్ పాసులు చెల్లవని హిందూపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో సీనియర్ జర్నలిస్టుతో కండక్టర్ వాగ్వాదానికి దిగారు. హిందూపురం విజయవాడ వెళ్తున్న బస్సులో జర్నలిస్టు బస్ పాస్ ఉన్నా టికెట్ తీసుకోవాల్సిందేనని కండక్టర్ దబాయింపు చేశారు. లేకపోతే బస్సు దిగిపోవాలని గద్దింపు చేశారు. డ్రైవర్ను బస్సు ఆపాలంటూ హుకుం జారీ చేశారు. గవర్నమెంట్ ఇష్యూ చేసిందనా? నాకు చెప్పదు, కారణం చెప్పండి. నాకు మా వాళ్ళు ఎవరు జర్నలిస్ట్ పాస్ అలవ చేయలేదు, చేయొద్దని చెప్పినారు. ఎవరు చెప్పినారు? అందరూ ఆఫీసర్లు చెప్పారు. చెప్పండి, ఆర్ఎం చెప్పారా, డిఎం చెప్పారా? నాకు జర్నలిస్ట్ పాస్ అలవ లేదు అని ఎవరు చెప్పారో చెప్పండి. లేదండి, నువ్వు ఎవరు చెప్పినారంటే లేదు. అవును, మీరు చెప్పే మీరు మీకు ఆర్ఎం ఓవర్ యాక్షన్ కాదు, ఇది క్లారిటీ కోసం చూస్తున్నా. అవును, మీ క్లారిటీ కోసం చెప్పాలి కదా. నేను ఏ కండక్టర్ చూసినా అని చెప్పాలి కదా. నేను తీసుకుంటాను, మీకు చెప్తాను. ఆపు, ఆపండి. ఎంతసేపు అయినా ఇక్కడే ఆపాల బండి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెరియార్ రామస్వామి 142వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పెరియార్ బ్రాహ్మణనిజంకి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు మరియు అతని ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు డ్యాగల వెంకటేశం, నియోజకవర్గ అధ్యక్షుడు యనగొందుల శంకర్, మండల బీఎస్పీ అధ్యక్షుడు జరిపోతుల రాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ పైన్ కుమార్ గారు నాయకత్వం, బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, మాన్యవర్ కాన్సరామ్ గారి ఆలోచన విధానం, మాన్యవర్ కాన్సరామ్ గారి పని విధానం, బహుజన్ సమాజ్ పార్టీ. ఓట్లు మావి, సీట్లు మీవాయ్, ఓట్లు మావి, సీట్లు మీవాయ్. సైదాపూర్ మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెరియార్ ఈవి రామస్వామి గారి 142వ జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. మరి పెరియార్ రామస్వామి గారు బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా తన జీవిత కాలము పోరాటం చేయడం జరిగింది. బ్రాహ్మణులు ఎదురొస్తే ఒక నాగుపాము, బ్రాహ్మణులు ఎదురొస్తే నాగుపాము నదిలేసి బ్రాహ్మణులే కొట్టండి అని చెప్పి ప్రజలకి పిలిపించినటువంటి వ్యక్తి పెరియార్ రామస్వామి గారు.
మరి పెరియార్ రామస్వామి గారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో 100% కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిందని మండల వైద్యాధికారి ఫాతిమా బేగం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో 18 సంవత్సరాలు పైబడిన వారి అందరికీ కోవిడ్ టీకాలు వేశామని తెలిపారు. మండలంలోనే లస్మన్నపల్లి గ్రామం 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాగిత రాములు, ఉప సర్పంచ్ మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్లో లసమన్నపల్లి విలేజ్ లో 18 ఇయర్స్ అబౌవ్ పాపులేషన్ అందరూ 100% వ్యాక్సినేటెడ్ కాబట్టి ఇవాళ ఈ ప్రోగ్రామ్ పెట్టినాం. ప్రజలందరికీ అండ్ సర్పంచ్ వాళ్ళందరూ హెల్ప్ చేసిన వల్లే మనం ఇది అచీవ్ చేయగలము. దానికి అందరికీ థ్యాంక్స్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని లసమన్నపల్లి గ్రామంలో మన కోవిడ్ వ్యాక్సినేషన్ 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ 100% పూర్తి చేయడం జరిగింది. మా గ్రామ పంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామ పెద్దలు, మా పంచాయతీ కార్యదర్శి ఏఎన్ఎం గారు, వైద్య సిబ్బంది, మెడికల్ ఆఫీసర్ గారు అందరూ మా గ్రామంలో 100% పూర్తి చేయడానికి కోఆపరేషన్ చేయడం జరిగింది. వారందరికీ మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను మా గ్రామంలో రాబోయే రోజుల్లో కూడా ప్రతి 100% పూర్తి చేయడానికి మేము కృతనిశ్చయంతో ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు ఇంటి ముట్టడిని ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా డీసీసీపీ మాజీ చైర్మన్ మరియు ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరుపుల రాజా ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రతిపాడు అంబేద్కర్ కళామందిర్ వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వరపుల రాజా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి టీడీపీ శ్రేణులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో రాజా మీడియాతో మాట్లాడారు. నకరికల్లు మండలం కడ్లకుంటలో జరిగిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణకు వచ్చిన మంత్రులు అవహేళన విధంగా మాటలు ఉన్నాయని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర వల్లే కోడెల మరణానికి మూలమని, అయ్యన్న పాత్రుడు నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అంబటి కోరారు. కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యుల మీద ప్రేమ ఉంటే వారికి రాజకీయ భిక్ష పెట్టాలని కోరారు. అది మాట్లాడిన తర్వాత, అది విన్న తర్వాత, అది చదివిన తర్వాత బహుశా ఈ అయ్యన్న పాత్రుడు అని ఒక లీడర్కి తన పార్టీ తాను ఓడిపోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో
ఆయనకి ఏమైనా పిచ్చెక్కిందా అని అనిపించేటటువంటి మాటలు ఆయన మాట్లాడారు. మా పార్టీ నాయకులు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం బీజేపీ అధ్యక్షుడు వలరావుతు ప్రసాదరావు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పేడాడ సూర్యకుమారి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు జి భాగ్యలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడమ శ్రీనివాసరావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బూరాడ సావిత్రమ్మ, మండల మహిళా మోర్చా అధ్యక్షులు పసుపురెడ్డి అశోక్ కుమార్, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు చోడవరపు నరసింహమూర్తి, మండల ప్రధాన కార్యదర్శి పందిరి చిన్నారావు, వివర్సెల్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే మన ప్రధాని మంత్రి గారు నరేంద్ర మోడీ గారు జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు మాకు రాష్ట్ర పిలుపు మేరకు ఈ కార్యక్రమం మెడికల్ క్యాంప్ వ్యాక్సినేస్ అలాగే మోడీ గారు పేరుని టెంపుల్లో పూజ చేయడం, కేక్ కటింగ్ చేయడం ఇలాంటి కార్యక్రమాలకు మాకు రాష్ట్రం పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం చేయడానికి ఇక్కడికి వరకు వచ్చాము. అలాగే నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలు పూర్తి అయ్యి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు ఇంటిపై వైసీపీ నాయకులు చేసిన రాళ్లదాడి హేయమైన చర్య అని అందుకు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి కొండ్రు దేవా మాట్లాడుతూ, చంద్రబాబు ఇంటిపై దాడికి వెళుతున్నామని చెప్పి వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అతని అనుచరులను నిలువరించకుండా పోలీసులు ఏం చేస్తున్నారు, చోద్యం చూస్తున్నారా అంటూ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, కార్యదర్శి బోడా నాగభూషణం, కనుమతరెడ్డి రాజశేఖర్, ముండ్రు సునీల్, టీడీపీ మండల అధ్యక్షుడు అనీష్, మన్యం సత్యబాబు, తాటిమణి, డోలా జోజి, గద్దె శివ, వెంకట్, మానేపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. చిన్నారిని హత్య చేస్తే వెంటనే ఇమీడియట్గా 3 రోజుల్లో చంపేయడం జరిగింది. అటువంటి చర్యలు ఇక్కడ ఏమీ లేవు. కనీసం పార్టీ ప్రతీకార చర్యలు తప్ప, రాజకీయ ప్రతీకార చర్యలు తప్ప ఏ రాజ్యాంగాన్ని అమలు చేయడం కానీ ఏ ఒక్క రూల్స్ పాటించడం కానీ లేదు. ఈరోజున వైసీపీ ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉండి గుండాలు వేసుకెళ్లి మాజీ ఎమ్మెల్యే ఒక గట్టి కేటగిరీ ఉన్న ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇంటినే దాడి చేసి టార్గెట్ చేసి అరాచకం సృష్టించారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని చెప్పేసి వెంటనే జోగి రమేష్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ చర్యలు మానుకోవాలని చెప్పేసి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష మీ భూమి మా హామీ పథకంలో భాగంగా తహసీల్దార్ రజనీకుమారి సమక్షంలో మండల మరియు గ్రామ సర్వే అధికారులు రీసర్వే చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో భూమికి సంబంధించి వివరాల కోసం ఎటువంటి ఆఫీసుల చుట్టూ తిరగకుండా మీ చెంతనే తగు సమాచారం పొందుపరచనున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భీశెట్టి అప్పలరాజు, నీరుకొండ సత్యనారాయణ, తహసీల్దార్ రజనీకుమారి, మండల సర్వేయర్ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ పొన్నాలు, పంచాయతీ కార్యదర్శి రామరాజు వర్మ, విఆర్ఓ సత్యనారాయణ, అప్పారావు, గ్రామ సర్వేయర్లు సత్యనారాయణ, దుర్గాప్రసాద్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. అలాగే డివైజ్ కనెక్షన్ అంటే రావర్క్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర ఊహకు ద్వారా ఈరోజు 3వ ట్రైన్ ద్వారా ఈ ఐలేశ్వరం మండలాన్ని పెట్టడం జరిగింది. దానిలో భాగంగా 3 రోజుల నుంచి ఐలేశ్వరం మండలంలో వివిధ గ్రామాలని సరిహద్దులు నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఎర్రవరం గ్రామంలో సరిహద్దులు నిర్ణయించి తర్వాత డ్రోన్ ద్వారా సర్వే చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా ఖచ్చితమైన భూకొలతల్ని కొలిచి అప్పగించడం జరుగుతుంది. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కురుమూర్తి గ్రామంలో భారతీయ మజదూర్ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాలమూరు జిల్లా భారతీయ మజదూర్ సంఘం అధ్యక్షుడు శంకర్, కార్యదర్శి గొల్ల ఆంజనేయులు, మజదూర్ కార్మికులు, ఉంజ్యాల కార్మికులు, కురుమూర్తి కార్మిక సంఘాల అధ్యక్షులు మరియు సభ్యులు పాల్గొన్నారు. బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ గారు మన జెండా ఎగరేయవలసిందిగా కోరుతున్నా.
శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధిలో స్థానిక వైఎస్ఆర్ పార్కులో వైఎస్ఆర్ ఆసరా స్కీమ్కి అర్హత కలిగిన వారి వద్ద నుండి స్థానిక మేదర వీధి కూరాకుల వీధి వాసుల నుండి బయోమెట్రిక్ను సేకరించారు. ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్లు పి సత్యవతి, పార్వతి, రామలక్ష్మి, పైడితల్లి, సీఓ దానమ్మలు పాల్గొన్నారు. అమ్మ లైన్ లో ఉంటారా ఉండరా అలాగే ఉన్నాయి అమ్మ వెనక జరగండి కొద్ది వెనక జరగండి సత్యసాయి బాబు ఈ రెండు అయిపోతే లైన్ లో వస్తే ఆగండి ఆగండి అమ్మ ఆగండి అవుతుంది ఒక పది నిమిషంలో లైన్ లైన్ ఉన్నోళ్ళకేనమ్మా లైన్ లేకపోతే మాత్రం ఎవరికి అమ్మ ఈ దూరంలో అందరూ అక్కడ ఉన్నోళ్ళే హృదయం నుంచి ఉన్నోళ్ళు వీళ్ళందరూ ఈ దూరంలో అందరూ ఉదయం నుంచి ఉన్నోళ్ళేనమ్మా మీరు కంగారు పడిపోకుండా 5 నిమిషాలు అయిపోద్ది కోఆపరేట్ చేయండి చాలు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండల గోనుగుప్పల గ్రామంలో వినాయక మండపం దగ్గర గణపతి పూజలు నిర్వహించి యజ్ఞం హోమాదులు నిర్వహించారు. తర్వాత అన్నదానం చేశారు. ఇందులో భాగంగా పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులతో సహా స్వామివారి పూజలో పాలు పంచుకొని అన్నదానాన్ని దైవప్రసాదంగా భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యూత్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం కారణంగా రాష్ట్రంలో వ్యవసాయం దుర్భరంగా తయారైందని, రైతు సమస్యలు, పంటలకు మద్దతు ధరలు, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపు వంటి సమస్యలతో మరియు రాష్ట్రంలో రైతాంగం మునుపెన్నడూ ఎదుర్కొని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పలు సమస్యలకు నిరసనగా రాజాం నియోజకవర్గం 4 మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో రాజాం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి శ్రీ కొండ్రు మురళీ మోహన్ ర్యాలీలో పాల్గొని రాజాం ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.